గుడ్ మార్నింగ్ కుమార్. గుడ్ మార్నింగ్ శృతి. మీ హైదరాబాద్ లో ఇంకా మార్నింగ్ కాలేదా సార్? ఎప్పుడు అయింది మేడం. కంటైనర్ నుంచి నీ స్వీట్ బాయ్స్ వినడానికి వెయిటింగ్. అయితే నువ్వే ఫోన్ చేయొచ్చుగా. నేను ఫోన్ చేస్తే నీ నిద్ర డిస్టర్బ్ అవుతుందిగా. నీకు నిద్ర చాలకపోతే నీ ఫేస్ డల్ అవుతుంది. నీ ఫేస్ డల్ గా కాదు, బ్రైట్ గా ఉంటుంది. ఓహో థాంక్స్. అయ్యో కాలేజీకి టైం అయింది కుమార్, మళ్ళీ మాట్లాడదా. బాయ్. ఓకే బాయ్. ఇవాళ ఏ డ్రెస్ వేసుకోవాలి? ఈరోజు మంగళవారం కదా, గ్రీన్ చుడిదార్ వేసుకో. మంగళ గౌరి ఎలా ఉంటావు? మంగళ గౌరీదేవి చుడిదార్లు వేసుకోదు బాబు. మోడర్న్ మంగళ గౌరీదేవి పాపా. సరే లిసన్, మెల్లో డైమండ్ డాలర్ వేసుకోనా? నువ్వే ఓ డైమండ్, ఇంకో డైమండ్ ఎందుకు? థాంక్స్. వెళ్ళి మీ నాన్నగారిని తీసుకురా, లేకపోతే కాలేజీ నుంచి టీసీ పించి డిపార్ చేయించేస్తాను నేను. వెదబేషాలు వేస్తాను, వెదబేషాలు. ఏంట అలా గూడ్స్ బండ్లో వస్తున్నావు? రాత్రి మా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అజయ్. ఎక్కడికి? నా రూమ్ కే. రూమ్ కా? అది ఆ వాటర్ గార్డ్ చూసాడు. చావ తిట్లు తిట్టి ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా మా నాన్న తీసుకురమ్మంటాడు అజయ్. మరి తీసుకొచ్చే. వామ్మో, మా నాన్న గారు చంపేస్తాడు అజయ్. ఓహో, ఇప్పుడు నీకు నాన్న ప్రాబ్లం ఉందా? అయితే ఇంకో నాన్న వచ్చేస్తాడు. అదేలా పిచ్చాడా, ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టూడెంట్ కి ప్రాబ్లం అయినా ఉన్నాడు రా ఒక నాన్న. నమస్కారం అండి. మీ నాన్నగారిని తీసుకొచ్చావా? వచ్చారు సార్. రమ్మను. నాన్నగారండి. స్టాండ్ అప్. ఇలారా, నువ్వేనా వార్డెను? అవునండి. నామధేయం? ఎంఎస్ నాయుడు. గోత్రం? పైడిపాల. పైడిపాల గోత్రస్య ఎంఎస్ నాయుడు నామధేయస్య ధర్మపత్రి సమేతస్య. నాకు ఇంకా పెళ్లి అవ్వలేదండి. అధర్మపత్రి సమేతస్య. ఏదో ఒకట్లేవయ్యా, ఏదో ఒకటి ఉంటుంది కదా. అధర్మపత్రి సమేతస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు. ఇదేమిటో కూడా తెలుసుకోకుండా జేబులో పెట్టుకున్నావా? తెలుసు కదా. ఇదిగో ఈ 500 ను తవరబాకులు నా చేతిలో పెట్టి నా పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. ఇప్పుడు చెప్పుతావండి, తమరు ఎందుకు పిలిచారో? మీ అబ్బాయి అసలు చదవట్లేదండి. అర్ధరాత్రులు సినిమాలకి షికాలకి తిరుగుతున్నాడు. అమ్మాయిని హాస్టల్ కూడా తీసుకొస్తున్నాడు. ఓరి అప్రాచ్యమీ అబ్బాయి వీడు. మీ అబ్బాయి చదవటం లేదు, అమ్మాయిల చుట్టూ సినిమాల చుట్టూ తిరుగుతున్నాడని ఒక అంతవరకు చెప్తే తెలుసుకునే దౌర్భాగ్యం తీసుకొచ్చాడు రా నన్ను. ఈ పిచ్చిముండవాడు మంచిముండవాడు కాబట్టి సరిపోయింది గాని, లేకపోతే ఏ డప్పాగాడో, ఏ చప్పాగాడో, ఏ డప్పుడో డప్పుడో చూసాగాడో అయితే నీ భవిష్యత్ ఏమైపోయిందిరా? నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఈ దరిద్ర బాధకు ఏమిటరా? ఆ చూపేమిటి, వీడి బిడ్డ కూడా పిచ్చుకలు తినవా? వీడి శవం తగలబడకుండా లేచి నిలబడుతుందా? వీడి కొడుకులు వీడికి తగ్గడం బెటరా? వీడి ఆత్మలైతే ఛాన్స్ చేస్తుందా? మీరు మీ అబ్బాయిని తిడుతున్నారా, నన్ను తిడుతున్నారా సార్? తిట్లు అక్కడ, రియాక్షన్ ఇక్కడ. ఏ సార్, కన్న కొడుకుగా వీడి నేను క్షమించొచ్చు కానీ మీలాంటి డఫాలు క్షమించకూడదు సార్. మీరు రోళ్ళకర్ర తీసుకుని వీడి మోకాళ్ళ మీద కొట్టి 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 చంపేయండి సార్. అలా కొట్టడానికి రూల్స్ ఒప్పుకోవట్లేదు సార్. రూల్స్ ఒప్పుకున్నా నువ్వు కొట్టలేవురా. నీ దిక్కుమాల ఫేస్ చూస్తే నువ్వు కొట్టేటట్టు కనపట్టలేదురా. ఓ పని చేస్తా, నీ దిక్కుమాల ఫేస్ కి దిక్కు తీసి నేనే ఒక కొబ్బరికాయ కొడతా. కొట్టండి సార్. కానీ సడన్ గా కొబ్బరికాయ ఎక్కడి నుంచి వస్తుంది సార్? బాధపడకరా, కొబ్బరికాయ గురించి నువ్వు అసలు వరి అవ్వకర్లా, నేను ఆల్రెడీ తెచ్చుకున్నా. కొట్టండి సార్. నువ్వు తలకాయ ఉంచు. తలకాయ ఉంచు. ఎందుకు సార్? మంత్రమా చెప్తున్నా కదా. మార్నింగ్ హాంకాంగ్ నుంచి బ్యాంకాక్ వచ్చాను. ఓ
Clear the place. Hello. Thank you, Robert. For your information. Nammina vallaki pranam ivvadane kaadu. Nammaka droham chesina vaalla pranam theeyadam kuda telisi Rao. Soon I will set the things right. I'll see you later. హలో హలో డార్లింగ్ హౌ ఆర్ యు యాండి ఎలా ఉన్నారు మందులు అన్నీ కరెక్ట్ గా వేసుకుంటున్నారా టైం కి ఫోన్ చేస్తున్నారా బీపీ అదంతా చెక్ చేయించుకుంటున్నారా లేదా ఓ కమ్ ఆన్ ఎవ్రీథింగ్ ఇస్ కూల్ నథింగ్ టు వరీ పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడే కాలేజ్ కు బయలుదేరుతోంది మాట్లాడండి హలో హాయ్ డాడీ హౌ ఆర్ యు ఐ యామ్ వెరీ ఫైన్ ఐ యామ్ వెరీ ఫైన్ నా అల్లుడు గారు ఎలా ఉన్నారు దిస్ ఇస్ టూ మచ్ డాడీ నేను ఎలా ఉన్నానో అడగకుండా అతని గురించి అడుగుతారేంటి నువ్వు ఎలా ఉంటావు అనేది అతని చేతుల్లోనేగా ఉంది సో వాట్స్ రాంగ్ ఐ కన్సర్న్ అబౌట్ హిమ్ ఫోన్లీ డాడ్ అతను ఎవరో తెలియకుండా కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండా జస్ట్ ఆన్ ఫోన్ బట్ రేర్ గా జరిగే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకవైపు థ్రిల్లింగ్ గా ఉన్నా మరోవైపు కొంచెం టెన్షన్ గా ఉంటాయమ్మా డాడీ బావగారి గురించి మీరేం టెన్షన్ పడకండి హి ఇస్ 100% జెంటిల్మ్యాన్ అవును డాడీ అతని మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను మీ డాడీ ఉన్నప్పుడే వస్తాను నిన్ను మీ డాడీని ఒకేసారి కలుస్తాను అన్నాడు దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్ అందుకే అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది ఎనీవే టేక్ కేర్ అండ్ సీ యు సూన్ ఓకే డాడీ నాకు కాలేజ్ కి టైం అయ్యింది బై సీ యు బై డాడీ బై కుమార్ ఇప్పుడే డాడీ కాల్ చేశారు As usual గా ఫస్ట్ నీ గురించి అడిగారు పెళ్లి కాకుండానే నాకంటే నువ్వే ఎక్కువైపోయావు డాడీ నచ్చిన సెల్ ఫోన్ కన్నా వెనకొచ్చిన ఐఫోనే ముందు బాబా ఆహా ఎనీవే ఎలా చదువుతున్నావు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా బాగా చదవకపోతే బాగోదని బానే చదువుతున్నా మా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం ఉంది అయినా బాగా చదువుతున్నా నాట్ బ్యాడ్ యా లిసన్ మై కాలేజ్ ఇస్ కమ్ ఐ టాక్ టు యు లేటర్ ఓకే బై బై